నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని కాకర్ల ట్రస్ట్ సౌజన్యంతో సంజీవిని ఆరోగ్య రథం వైద్య సేవలు ప్రారంభించారు. ఆ సేవలను నియోజకవర్గంలోని నలుమూలల గ్రామాల్లోకి చేరే విధంగా కాకర్ల సురేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే రైతులకు వ్యవసాయ పనిముట్లు ఉచితంగా అందిస్తున్నారు. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులతో వివిధ సమస్యలతో ఉన్నవారి కుటుంబాలను సందర్శించి ఆర్థికంగా వారిని ఆదుకుని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ మధ్యకాలంలో ప్రారంభించిన సంజీవిని ఆరోగ్య రథం వైద్య సేవల వాహనాన్ని తన స్వగ్రామమైన వరికుంటపాడు మండలం ఎర్రంరెడ్డిపల్లి గ్రామం నుండి గురువారం వైద్య సేవలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత కాకర్ల సురేష్ మాట్లాడుతూ, తను పుట్టిన గడ్డకి, తన గ్రామానికి, తన నియోజకవర్గంలోని ప్రజలకి ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో కాకర్ల చారిటబుల్ ట్రస్టును ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ సంజీవిని ఆరోగ్య రథం వరికుంటపాడు మండలంలోని ప్రతి గ్రామంలో సంచరిస్తుందని, ఈ మొబైల్ వైద్య వాహనం ద్వారా ప్రతి ఒక్కరూ తగిన వైద్య పరీక్షలు చేయించుకుని వైద్య సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎర్రంరెడ్డిపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజలకు కాకర్ల సురేష్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మీ రమణ గోవింద గోవిందోహారి కొంచెం వెనక జరగండి, కావాల్సినది ఇది. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గార్ల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.